శివం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి జనవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. స్పెషల్లీ కుంభరాశి వారికి కొత్త సంవత్సర ఆరంభంలో ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి, పాజిటివ్గా నెగిటివ్గా అని తెలుసుకుంటూ ముందుకెళ్దాం. ఈ కుంభరాశి వారికి చూసుకున్నారు, ఏళ్ళనాటి శని ప్రభావం 12లో ఉన్నట్టు కనబడినా ఈ రాశిలో ఎటువంటి దోషం లేకపోయినప్పటికీ ఇప్పటి వరకు ఉన్న సెకండ్ హౌస్లో ఉన్న కూచుడు తృతీయ స్థానంలో వెళ్ళడానికి అదృష్టంగా భావించాలి. ది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్, ఎస్పెషల్లీ కన్స్ట్రక్షను, స్టీలు, సిమెంటు, వైరను, ఇన్ఫ్రాస్ట్రక్చరు, రియల్ ఎస్టేట్ వర్గంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, మోర్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే చతుర్థంలో రాహు ఉన్నాడు కాబట్టి సింహరాశి వారికి రాహు ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా గురు యొక్క దృష్టి పడింది కాబట్టి కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి, లేకపోతే అంటే అమ్మగారు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అలాగే వీళ్ళకి రాజ్యంలో శుక్రుడు ప్లస్ కేతు కనిపిస్తున్నాడు. శుక్రకేతువు రాజ్యంలో ఉండడం ఒక అడ్వాంటేజ్గా ఉంటుంది, ఎందుకంటే కుంభానికి రాజు శుక్రుడు రాజయోగకారకుడు, అదేవిధంగా కేతువు కూడా పాయింట్ ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారు కాబట్టి రాజ్యంలో ఉద్యోగం చేసే ప్రదేశంలో ఒక అద్భుతాలు, డెవలప్మెంట్స్ కనబడే అవకాశం కుంభరాశి వారికి బాగానే కనిపిస్తుంది. వ్యాపారం చేసే ప్రదేశం కానీ, ఉద్యోగం చేసే ప్రదేశం కానీ, ఏదైనా అక్కడ కనబడే యోగాలన్నీ బాగా కనబడతాయని చెప్తామన్నమాట. లాభంలో బుధాదిత్య యోగం ఉన్నాడు కాబట్టి వ్యాపారంలో 1 రూపాయి పెడితే 10 రూపాయలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది మంచి సమయం, మీరు పెట్టుకుంటే వెళ్ళచ్చు. మొన్నటి వరకు కుజుడు సెకండ్ హౌస్లో ఉన్నాడు కాబట్టి కొంచెం ఆగండి అన్నాను, కుజుడు మారిపోయాడు కాబట్టి ఇంకా భయపడక్కర్లేదండి. ఇక వ్యయం ఖర్చు పెట్టే సమయంలో గురు శని ఇద్దరు కలిసి ఉన్నారు, ఇద్దరు కొంతవరకు న్యూట్రల్గానే ఉన్నారు. శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా అక్కడ గురుడు కూడా ఉన్నాడు కాబట్టి ఆ ప్రభావాన్ని కొంతవరకు నలిఫై చేసుకుంటున్నాడు. సో మీకు ఏంటంటే వీలైనంత వరకు మీ చతుర్థ స్థానంలో దోషాన్ని నివృత్తి చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇంక మిగిలిన విషయాలు ఎటువంటి ఇబ్బంది లేవు. ఆరోగ్య సూత్రాలు పాటించండి, చక్కగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది రాదు. అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకండి, నాకు ఇది అయిపోతుంది అది అయిపోతుంది మాత్రం కంగారు పడకండి. మొన్నటి వరకు కుజశల్యం అనే ప్రభావం కండి. తర్వాత మీకు ఏంటంటే తెలియని మిథ్యా ఏదో ఏమీ లేని దాంట్లో ఉండి ఏదో జరిగిపోతుందనే ఒక భావంతో మీరు ఉంటారు, అది కొంచెం తగ్గించుకోండి. వీటన్ని తగ్గించుకోవడానికి మీరు చేయవలసింది ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అసహజ సాధకం స్వామి అసహజకం తమకిం ముందు రామదూత్ కృపా సుందర మత్కారి సాధి బ్రహ్మన్నారు. ఏ సాధ్యం కాదు, సాధ్యం చేసేవాడు ఆంజనేయ స్వామి, సంకట విమోచన చేసేవాడు ఆంజనేయ స్వామి కాబట్టి ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఆయన మంత్రాన్ని సాధన చేసుకుని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే కొంతవరకు రిలాక్సేషన్ ఉంటుంది, సంకట విమోచనం జరుగుతుంది. ఆల్మోస్ట్ కుంభరాశి వారికి ఈ 15 రోజులు అంతా అద్భుతంగా కాకపోయినప్పటికీ నిదానంగా కూడా చెడు ఫలితాలు అయితే ఏమి కనబడవు కానీ మంచి ఫలితాలకి దగ్గరలో మీరు ఉంటారని చెప్పడానికి అవకాశం ఉంది. ఈ ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకోండి, రాజమార్గంలో రాజ్యాంగం పొందగలుగుతారు. శుభం వ్యాధు.